రాష్ట్రంలో జరుగుతున్న అరాచక లాపాలను ఉద్దేశంతో అంగాన్ ఇన్ దిస్ స్టేట్ యు నో టు స్టాప్ దట్ ఓన్లీ వి ఆర్ ట్రైయింగ్ యు మస్ట్ ఎంకరేజ్ us అండ్ సపోర్ట్ us. She is yesterday, she told me okay, thank you. First time yoga. You must vote for CBN to change the state, but the state is good in India. Yes. A visionary leader. Yes, sure. Okay. You must support sister. అతీతంగా అందరూ కూడా తెలుగుదేశం జనసేన పార్టీకి సైకిల్ గుర్తుకోటేసిన బాధ్యత అందరూ కూడా ఉంది. ఏ విధంగా ఉందని మీరు అందరూ కూడా చూస్తున్నారు. అన్ని రేట్లు ఏ విధంగా పెరిగిపోయినాయి. నెల వచ్చేసరికి కరెంట్ బిల్లు వస్తుంటే గుండె ఆగినంత పని అవుతుంది. ఇవన్నీ మళ్ళీ కంట్రోల్లోకి రావాలంటే అలాగే మీకు రోడ్లు అన్ని డ్రైన్ లేదు, రోడ్లు కట్టారు. శనివారపేట అభివృద్ధి చెందింది గత 5 సంవత్సరాలు. 2024 అనేది గోల్డెన్ ఇయర్ అవ్వాలి. ప్రజలందరూ ఒక పక్కనే ఉండాలి. అది తెలుగుదేశం పార్టీ జనసేన అయ్యిందా, అది వాస్తవమా కాదనే మీరు గ్రహించండి. జరుగుతుంది వాస్తవం. డెఫినెట్లీ డెఫినెట్లీ చేశాం కాబట్టి వాళ్ళ ఇప్పుడు మాకు ఏమక్కర్లేదు. అవును, కాదు రోడ్ వేసింది బుద్ధి టైంలో వేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక మొత్తం అయిపోయిందమ్మా, అది తీసేయండి. చాలా థ్యాంక్స్ అమ్మా, నాకు శ్రమ లేక. మాకు ఆ ప్రభు దీవులను మీరు కూడా ఇప్పించాలి తప్పనిసరిగా. అందరు కూడా అందరు సహకారం, మంచి కోసం పోరాటం చేస్తున్నాం మేము. అందరు సహకారం, పార్టీలకు అతీతంగా తప్ప తెలుగుదేశం పార్టీ జనసేనకి వేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఇటువంటి పరిపాలన ఉండకూడదనేది మీ అందరూ కూడా చూపించాల్సిన బాధ్యత మీ అందరూ. మనుగడకు ప్రమాదం వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా ఒక తాటి మీద ఉండాలనే కోరిక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి. మరి మీరు వేసి మా మద్దతు మీకు తెలపాలి. ఓకేనా, రావాలా, మార్పు రావాలా. మీరు పెద్ద ఇబ్బంది అంతా ఇంత కాదు, అదే తప్పనిసరిగా. మరి అందరం అందరూ కూడా అందరూ కూడా ఒక గుణపాఠం చెప్పాలనేది, ఇటువంటి పరిపాలన ఇంకొకరు చేయకూడదు అని. తప్పనిసరిగా ప్రతి ఇంటికి వచ్చి చెప్పేది బాధ్యతను గుర్తు చేయడానికే. మీ అందరూ సహకరించాలి తప్పనిసరిగా. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద సంకల్పయాత్రలో భాగంగా మరి 23-24 డివిజన్లు శనివారపేటలో తిరగడం జరుగుతుంది. ప్రతి వాళ్ళు కూడా, ఎందుకంటే ఉదయం పూట వాళ్ళందరూ ఇంటి దగ్గర ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి జరుగుతుంది అనేది. వాళ్ళందరూ కూడా చెప్తున్నారు లోగడ మేము ఓట్లు వేసిన మాట వాస్తవమే, కానీ 5 సంవత్సరాల్లో ఏ విధమైన పని జరగలేదు, ఏ విధమైన అభివృద్ధి జరగలేదు. ఇక దాని గురించి చెప్పనవసరం లేదు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం జనసేన కూటమిని మేము గెలిపించుకుంటామని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళలో చైతన్యం రావాలనే ఉద్దేశంతోనే మేము ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ అభివృద్ధి గురించి చెప్పుకోకుండా ఎప్పుడూ కూడా వాళ్ళు ఏదో 13,000 ఇచ్చాం, 18,000 అనేది ఏదో చెప్పుకున్నారు. ప్రజలందరూ కూడా అభివృద్ధి ఎందుకు జరగలేదనే ప్రశ్నిస్తున్నారు. డబ్బు అనేది ఎవరైనా ఇస్తాం, అదేనేది మా డబ్బు మాకు ఇచ్చే పెద్ద ఇబ్బంది ఏమి కాదు. అది కాదు కావాల్సింది, ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కానీ ప్రజలకు అందుబాటులో ఉంటాం కానీ 5 సంవత్సరాల్లో ఏమి జరగలేదని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఏదైతే ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రోజు కూడా మీటింగుల ద్వారా చెప్తున్నారు మన రాష్ట్రం బాగుండాలి, యువత భవిష్యత్తు బాగుండాలి, మన భవిష్యత్తు బాగుండాలి అని. అంటే రాష్ట్రానికి జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి కావాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఏదైతే నిర్ణయిస్తున్నారు. ప్రజలందరూ కూడా దానికి సహకరించడానికి ముందుగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో 160 సీట్లు తెలుగుదేశం జనసేన కూటమి గెలుచుకుంటే తప్పనిసరిగా ఇప్పుడు బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది. దేనికంటే రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే మోడీ గారు అమరావతికి శంకుస్థాపన చేశారో, నేను శంకుస్థాపన చేసిన అమరావతి మళ్ళీ నిర్మించాలి, నేను ఉండాలి మీకు సపోర్ట్గా అని చెప్పి ఆయన కూడా రావడానికి ఎంతో హర్షాక. రేపు 17న ఆ సభను కూడా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. జీవి మౌల్ ఆషాఢం కేజీ సేల్. సౌందర్యం కేజీలలో, సంబరం టన్నుల్లో. కేజీలో సూరత్ చీరలు, కేజీ చీరలు 150 రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో. కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్.
ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాక్ పై మార్జిన్ ఫ్రీ సేల్. లేడీస్ వేర్, కిడ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్. మెన్స్ వేర్ పై 1+1, 1+2 అండ్ మోర్ కాంబో ఆఫర్స్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్. జీవీ మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు.